అవునమ్మా అవును, ఇదిగో చూడమ్మా బావగారు బావగారే, ఆయన చెప్పినట్టే నడుచుకోవాలి. రాయి అయినా రుబ్బు రోలైనా మొగుడు మొగుడే. బాయ్ పౌరు ముస్క, పెద్ద రక్తసమం సినిమాలో ఎన్టీ రామారావు సాహిత్యులాగా అన్నా చెల్లెల రకం తెగ వణుకుపోతున్నారు. అదే నమస్కారం అండి బాబు గారు. బాబు గారు తోటమాలి ఈడు చెప్పడం ఏంటని అనుకోకపోతే నేను మాట చెప్తాను బాబు. చెప్పు. మా ఆలోచన అంటే అమ్మగారితో గొడవ పట్టడం అంత మంచిది కాదు బాబు. సంసారం అన్న తర్వాత 190 ఉంటాయి బాబు. అందుకని ఒక ఇంట్లో ఉంటూ ఏరే ఏరే పొయ్యిలెట్టుకుని వండు తింటాం అంత మంచిది కాదు బాబు. అదంతా సన్నాసం చేసే పని బాబు. ఏమిటో లక్ష్మణరావు, రెండు కాళ్ళ మీద తపస్సు చేస్తున్నావు, మనసు పెళ్లి మీద పోయిందా? కాదు సార్, ఇవాళ మా చెల్లయ్య బావగారు చెట్టా పట్టాలు వేసుకుని ఎంత పార్టీకి వెళ్ళారు సార్. అది చూసాక నాకు ఈ లోకం స్తంభించిపోయినట్టు అనిపిస్తాను సార్. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం మా అమ్మ నాన్నతో చెప్పేసి వస్తాను. ఊరికి నేను చెప్పాను కాదు, నువ్వు వెంటనే వాళ్ళని టాక్సీ మీద తీసుకొచ్చాయి. ఈ లోపుగా నేను దుర్గనే ఆంజనేయుని కొట్టుకొచ్చేస్తాను. వాడు గుబ్బల తంటగా తిరిగి వచ్చేసేను, మనందరం భాజాభజీంద్రులతో సహా ఆనందంగా తిరిగించాలి. నేను ఎంత కష్టపడి నీ డాన్స్ చూడడానికే కదా వస్తాను. ఏం రాజు, ఇవాళ కాన్వెంట్ లేదా? నేను వచ్చి పొద్దున్నే టిఫిన్ చేశావా? మీరు నాతో మాట్లాడరా? ఆంటీ నువ్వు కాయ పండ. ఏమయ్యా లక్ష్మణరావు, వాళ్ళు ఇంకా రానేలేదు. నిన్ను నమ్ముకుని అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. అసలు వాళ్ళు జాలీగా పార్టీకి వెళ్ళారా, మూడిగా కోర్టుకి వెళ్ళారా? జాలీగా పార్టీకే వెళ్ళారు సార్, ఈ రెండు కళ్ళతో చూశాను. గొప్పగా పిలిచారు పార్టీ, అందరు సలహా చెప్పేవాళ్ళే. ఇటు చూడు బాబు. ఏమిటా నీ గోళ? అందరు చెప్పిందే నువ్వు ఇంకోసారి చెబుతావు. ఇల్లాలి ఇంటికి రేపు ఆ పిల్లలతో పేజీలు పడకూడదు, అన్యోన్యంగా ఉండాలి అని చెబుతావు అంతే కదా? అంతే బాబు. వెళ్ళు నువ్వు. థ్యాంక్స్ సార్, సెలవు తీసుకుంటాం. చూడు గొప్పి, పెళ్ళైపోయిన తర్వాత అవి లేవు ఇవి లేవని ఆలోచించుకుంటూ అనర్థాలు తెచ్చుకోవటం అవివేకం. అనుభవంతో చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. డ్రైవర్ చిన్న ఏర్పాటు. ఏమిటి గోపి, ఏమైంది? ఏం జరిగిందో దాన్ని అడగండి. నేను ట్యాక్సీ తీసుకొస్తాను. అది ఒక క్షణం కూడా ఇంట ఉంటాను వీలేదు. ఏమిటమ్మా, ఏం జరిగింది? లేదు బాబాయ్, కోవిల్లో నాకు తెలిసిన ముసలావిడ కనిపిస్తే ఆవిడతో నాకు అదంతా చెప్పుకున్నాను. ఎలా తెలిసిందో గాని వాళ్ళ ఆఫీసర్ గారి ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. బాబాయ్, నేనంటే ఆయనకి బొత్తిగా ఇష్టం లేదు. నన్ను చూస్తే చాలు మండిపడిపోతున్నారు. కొన్నాళ్ళ పాటు నేను ఆయనకు దూరంగా ఉండటమే మంచిది. ఆడవాళ్ళ అయ్యి నా ముఖం చూస్తారే, అదే అయ్యి ఉంటుంది. అడగండి. పిల్లి ఎలకలా కొట్లాడుకుంటున్నారు, ఇదేలా? అవునవును, ఇదేలా? ఓరి చవట దద్దమ్మా, మూడు నిద్రలు చేశారుగా. అయ్యా మేము ఉండాలా వెళ్ళాలా? వాయిద్యాలు అక్కడ పెట్టి ముందు టిఫిన్ చేసేయండి. దుర్గా దుర్గా, నువ్వు సనాయి తీసుకో. నేను మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకో. ఆంజనేయులు ఏ సార్? నువ్వు డోలు తీసుకో. డో మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకో. అలాగే సార్, అలాగే సార్. మాణికారావు నాకు చెప్పండి సార్, నేను చెప్పాను. మాణికారావు గారిని తాళాలు తీసుకోమను. మాట్లాడొద్దు, వెళ్ళి తీసుకోమను. ఆంజనేయులు ఏ సార్? బుజ్జి నాన్న రారా, గోపాలకృష్ణ రారా, ఇది పల్లవి. బుజ్జి నాన్న రారా గోపాల సార్, చరణం సార్. మాట్లాడదు, మధ్య మధ్యలోనే రందిస్తుంటాను.
రారా గోపాల కృష్ణ రారా నీ ఆలు మగల పోరు చంటాడి వల్ల తీరు నీ ఆలు మగల పోరు చంటాడి వల్ల తీరు బుజ్జి నన్న బుజ్జి నన్న బుజ్జి నాన్న రాధా గోపాల కృష్ణ రాధా మొలిచింది అబ్బాయి ఎత్తు పారింది అమ్మాయి ఎత్తు మొలిచింది అబ్బాయి రబ్బర రబ్బర ఎత్తు పారింది అమ్మాయి రబ్బర సరదా సరసా సాగాలి సంసారం బుజ్జి నాన్న రాధా గోపాల కృష్ణ రారా నీ ఆలు మగల పోరు చంటాడి వల్ల తీరు బుజ్జి నాన్న రాధా గోపాల కృష్ణ రారా ఒరే విధవాయ్ ఒరే పడుద్దాయ్ నెల రోజులైనా ఆగలేకుండా నెల తప్పేట్లు చేశావే డైవర్స్ కేసును మార్చేసి డెలివరీ కేసు చేసి మారేశావు కదరా విధవా లాయర్ని చూడాలా డాక్టర్ని చూడాలా రే వాయిదా కోరాలా మందులు తేవాలా 30 పైసలకు 3 ఇచ్చి తగలడతారే సుఖ సంసార సాధకాల ఏమిటవే విధవే అవి యూజ్ చేయకుండా మొత్తం ప్లాన్ అంతా పాడు చేశావు కదరా విధవా సంసారం బుజ్జి నాన్న లాలా గోపాల కృష్ణ లాలా నీ ఆలు మగల పోరు చంటాడి వల్ల తీరు అరు బుజ్జి నాన్న రాధా గోపాల కృష్ణ రారా ఒరే కుర్రా ఒరే మట్టి పుర్రా 8 షరతులు తీసి ఏట్లు పారేదావా కనికరించమంటూ వెళ్ళి బెళ్ళం కాళ్ళ మీద పడరా బెళ్ళం కాళ్ళ మీద పడు అంటూ దోమడం అలవాటు చేసుకో పట్టలు తగ్గడం రా బాగా నేర్చుకో నిన్ను నమ్మి నీ చడింది చాలరా గుడ్ బై ఈ జన్మల మళ్ళీ ఈ ఊరు వస్తే రే ఒట్టు బై బై కలిసి పోతేనే ఆనందం పాలు తేనల్లేని బంధం టింబక టింబకప్ప కలిసి పోతేనే ఆనందం రుపప రుపప పరమ పవిత్రం సరసాల సరసాల సాగాలి సంసారం బుజ్జి నాన్న రాధా గోపాల కృష్ణ రాధా.